Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సంపద సృష్టి. ఈ 35 రోజులలో కూటమి ప్రభుత్వ అప్పు ఎంత అంటే సంపద సృష్టిస్తా. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ప్రతిరోజు చెప్పిన మాట. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువి తీరిన 35 రోజులలో పూర్తిగా అప్పులపైనే ఆధారపడుతోంది. రిజర్వ్ బ్యాంకులో సెక్యూరిటీల వేలం ద్వారా నిధులు సమీకరించుకుంటోంది. 1వ తేదీన జీతాలు, సామాజిక పెన్షన్లు చెల్లించేందుకు ప్రభుత్వం మరోసారి ఆర్బీఐ నుంచి తాజాగా మరో 3,000 కోట్లు సమీకరించింది. దీంతో 35 రోజులలో చంద్రబాబు ప్రభుత్వం 12,000 కోట్లు అప్పు చేసింది. ఏపీలో జూన్ 12న చంద్రబాబు సారథ్యంలో కొత్త కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ప్రభుత్వం ఏర్పాటు సమయానికి కేంద్రం నుంచి నిధుల వాటాతో సహా ఖజానాలో దాదాపు 7,000 కోట్లు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రం మొత్తం అప్పుపైన ప్రభుత్వం, వైసీపీ చెబుతున్న లెక్కలలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో ఏపీ పైన 14,00,000 కోట్ల రుణభారం ఉన్నట్లు చంద్రబాబు, పవన్ ప్రచారం చేశారు. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో రాష్ట్రం అప్పు 9.74 లక్షల కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇందుకు భిన్నమైన లెక్కలను బయటపెట్టారు. ఇక కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తరువాత గత నెల 25న ఆర్బీఐ నుంచి 2,000 కోట్లు అప్పు చేసింది. ఆ తరువాత గత నెల 25న 5,000 కోట్లు అప్పు తీసుకుంది. జూలై 16న 2,000 కోట్లు మరోసారి రుణం సమీకరించింది. తాజాగా ఈ నెల 30న సెక్యూరిటీల వేలం ద్వారా 3,000 కోట్ల రుణం సమీకరించింది. ఇందులో 1,000 కోట్లు 15 సంవత్సరాల కాల వ్యవధి, మరో 1,000 కోట్లు 20 సంవత్సరాలు, అదేవిధంగా మరో 1,000 కోట్లు 25 సంవత్సరాల కాల వ్యవధికి 7.34% వడ్డీతో అప్పు చేసింది. 1 ఆగస్టున ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ అయిన వారికి పెన్షన్లు ఇవ్వాల్సి ఉంది. అదేవిధంగా సామాజిక పెన్షన్లు చెల్లించేందుకు నిధులు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో భాగంగానే అప్పు చేస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన 35 రోజులలోనే 12,000 కోట్ల మేర అప్పు చేయడంపైన రాజకీయంగా చర్చ సాగుతోంది. కొత్త ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. ఓటాన అకౌంట్ బడ్జెట్ కోసం ఆర్డినెన్స్ జారీ చేస్తోంది. దీంతో ఇప్పుడు ఏపీలో అప్పుల వ్యవహారం మరోసారి చర్చగా మారుతోంది.